ಸಿಂಹವರ ವಿರುದಾಭಿರಾಮ ತ್ರಿಗತ್ತರಾಜ್ಯ ನಿರ್ಧೂಮಧಾಮ ಜಯೋ మా స్వాగతం మాకు మా రాజ్యానికి మీరు చేస్తున్న మహోపకారం మేము మా ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేము. మాకు సోదరులు, మీరు మహారాణి గారి సోదరులు, మహారాజు గారి బావమరుదులు, కీచకులు. అభివాదం. సింహబలుడు అని మా బావకు వీడు బావా. క్రికెట్పై నీ దండయాత్ర, నల్లేరిపై బండి నడిచేడా బావా? ఆ సుశర్మ అహంకారం ఈ సింహబలు ముందు ఎంత బావా? నా పేరు వెనుకని గడగడ వణికిపోయాడు. ఒక్క ధనుష్టం కారణకి సేవలన్నీ చెల్లా చెదరైపోయాయి. చూసారా భట్టి గారు, ఉపమే తాటుతున్నది ప్రతాపం. ఆ ఏమో అల్లుడు, ఎలా ఉంది నీ ధను విద్యాభ్యాసం? నా కన్నె మీదగా చెల్లై నాట్య విద్యాభ్యాసం బాగా సాగిస్తుంది మావయ్య. నువ్వు చూచా ఉంటే మూర్చిపోతావు. చెల్లై చెల్లై చూసావా మావయ్య, నువ్వు అంటే చెల్లై కమిత సిగ్గు భయం భక్తి. అమ్మా ఉత్తర అతిలోక రమణీయమై అమరనాట్యాన్ని స్ఫురింపజేస్తూ అత్యంత ఆహ్లాదకరంగా ఉన్నదమ్మా నీ నృత్యం. స్వల్ప వ్యవధిలోనే నిన్నింత కళామయని గావించిన అధ్యాపకులు అభినందనీ. బావగారు, అమ్మాయి ఉత్తరను కురువంశానికి కోడలిగా చేయాలని నిశ్చయించాం. ఏమంటారు? ఇంకా నువ్వు నిశ్చయించేది మావయ్యా, చెల్లాయిపల్లి అభిమన్యుడితో ఎప్పుడో ఏర్పాటు చేస్తాను. ఎవరు అభిమన్యుడా? ఎవరు ఆ కృష్ణు మేనలుడేనా? కాదు మావయ్య, అర్జున పల్గుణ ప్రార్థ కిరీటి ఆ దశనామధేయుని కుమారుడు అమితశ్వరుడు. నాకు ఈ లోకంలో బావ కావలసిన వాడు అభిమన్యుడు తప్ప ఇంకెవ్వరు లేరు. ఏమంటారు కంకుపొట్టు గారు? ఓయ్ మేనలుడా, నీకు వయస్సు పెరిగినది కాని బుద్ధి పెరగలేదు. హస్తినాపురాధీశుడై అష్టైశ్వర్య సంపన్నుడై అభిమాన ధనుడైన రారాజు కోడలు కాదగ్గది నా మేనకోడలు. అంతేగాని రాజ్యభ్రష్టుడై అడవులు పాలైన పాండవుల కోలా వియ్యం. ఇప్పుడు ఎందుకు బావాయి చర్చ? కళ్యాణ ఘడియలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. విడిదికి పోదాం కదా. అలాగే కానివ్వండి. అదేమిటి సాస్తాగపడ్డాడు? ఏం తప్పు చేశారు పాపం? ఏం జరుగుతమ్మా? నోరు తెరడమే, నీ ఎదుట ఎప్పుడైనా నోరు తెరిచారట. ఎందుకమ్మా? నాన్న, మన వేణుగారికి మగపిల్లవాడు పుట్టాడు. అమ్మా పదే, మనం అందరికి పంచదార పంచి పెడదాం. అవునవును, మర్చిపోయి. సార్ సార్, నాకేం తెలియదు సార్, ఏదో మోసం జరిగింది. అరే లోకల్ టెలిగ్రామే, ఈ ఊరిదే? అవును సార్, నేను చూడలేదు. చూసారా చూసారా, ఎవరో నన్ను కావాలని ఏడిపిస్తున్నారు సార్. సరే నువ్వు ఎందుకు ఏడో? లేదు సార్. సరే నేను చూసుకుంటానులే, నువ్వు ఏడో. సార్, అప్పటికి అమ్మగారు వింది ఏర్పాటు చేసేట్టున్నారు సార్. చేయలేవయ్యా, కనీసం ఈ వంక మీద సృష్టిగా పోంచేద్దాం. సార్ సార్, మీరు పడేవారు సార్. ఏమిటి అంత అల్లరి? ఏమిటన్నా? ఈ టెలిగ్రామ్ ఏమిటి? ఈ పిల్లాడు ఏమిటి? ఏంటమ్మా ఇలా మోసం చేయొచ్చా? మరి తను మాత్రం పెళ్ళైంది అని మోసం చేయొచ్చా? అది నేను ఒక అందుకు చెప్పమన్నాను. అది నాకు తెలుసులే. అది నాకు తెలుసులే, నువ్వు అతని గురించి చేస్తున్న ఎంక్వైరీస్ అన్ని నాకు తెలుసు. చూడమ్మా పరిస్థితులు అయిపోయి ఈలోగా ఈ విషయం కానీ మీ అమ్మ చెవిలో పడిందా? జాగ్రత్త, మీ అమ్మ విషయం నేను చూసుకుంటానులే. పిచ్చి పట్టిందా? వదలాయని నా కొడుకును వదిలేమని నువ్వు చెప్తున్నావా తల్లి? అమ్మో అమ్మో, ఈడెవడో పెద్ద ఎత్తు మీదే వచ్చాడు కొడుకు అని చెప్పి డబ్బు పొందడానికి. అతను ఎవరు అనుకుంటున్నావు? జమీందారు వెంకటరావు గారు అబ్బాయి. వాళ్ళ నాన్నగారు ఎప్పుడో చచ్చిపోయారు. నువ్వు జమీందారు బిడ్డవరా, మీ నాన్న ఎప్పుడో చచ్చిపోయాడా? నా మొహం చూసి చెప్పరా, నా మొహం చూసి చెప్పరా ఆ మాట. గీత గీత, ఇదంతా నిజం నమ్ముతున్నావా? ఆయన ఎవరో నాకు తెలియదు. నా మొహం చూసి చెప్పరా, నేను ఎవరో నీకు తెలియదా? రామ్ 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 రామ్
నీ చేతులు ఇరగా వదులు. బాయా నీ దబాయింపు, డబ్బడే మరి వదులుతా. నువ్వు తాడదలోరా, నువ్వు అరిసి గీ పెట్టిన వదలను. బారా గబ్బులాయ మొహోడా, నీతో ఏంటి నాకు, తెంగయ్య బాబుతో చెప్పి వదిలించుకుంటానే పో. చూడు బాబు, ఆ సత్యనోడు మేకను తోలుకొచ్చాడు, ఆడికి సేపు వదిలేస్తాను బాబు, రేవుకు పోవాలి. ఏమిటి రాదు ఇది గోళ? ఏముంది బాబు, ఎన్నిసార్లు అడిగినా ముండ టలాయిస్తుంది. దమ్ముడు ఇయ్యలేదు బాబు సెల్లు. అవునే మరి, ఆ బాకీ ఎలా తీరుస్తావే? ఆ ఏదో మీకు చాకరీ చేసి తీరుస్తాలే ద్వారా, ఈ మాత్రం భాగ్యాలకు ఊరదులు పెట్టి పారిపోతానా? నువ్వు ఊరదలాలంటే మాత్రం ఊరు నిన్ను ఒకలొద్దటే. ముసలాయన కథ పులి పెక్కినట్టుంది. మీ చిన్న వచ్చారండి, రే మీ అమ్మాయి కదా, పిలు మీ అమ్మ నేను చిన్న నేపి నీ జిమ్మి అందరినీ పిలు. ముందు చూడండి, చూసేస్తారండి. రే నంబర్ ఎంత? నంబర్ ఏంటండి నా తలకాయ శాస చూడండి. నంబర్ ఎంత? 84 85 మంచి నంబర్ రా, ప్యాస్ అయ్యి ఉంటావు. 84 81 82 84 82 84 86 ఓ శవరం రా, పరీక్ష పోయింది, 85 లేదు. ఒరే అబ్బాయిలు, మీ చిన్న పరీక్ష శవరం రా, ఫెయిల్. మీ బండ బడా ఏంద్రేది, ఫెయిల్ అయితే అయ్యాడు, ఏమునిపోయింది, ఇంకోసారి ప్యాస్ అవుతాడు. ఇక ప్యాస్ కావాల్సిందే వాడు, వాడికి అప్పుడే పెళ్లి చేయొద్దా అంటే విన్నావు, చేసావు, చదువు మూలపడింది. వరా పో, ఇంకెందుకు ముసుకేసుకుని మూల కూర్చోపో. హరి నీ బండ బడా, సంవత్సరం చదువు చట్టుబండ్లైనే అట్ట ఎందుకు చేసేవురా? సంపాదించి పెట్టేవాళ్ళు ఉండాలి గాని చదువులు ఎందుకు, సాగులు ఎందుకు? ఎవరా సూర్యం, నీ చదువు సంజయ్ ఎట్లా ఉంది? లా అంటే సామాన్యంగా తెలుసా? నేను చదివేది లా కాదు నాన్న. ఓహో నువ్వు డాక్టర్ కదూ? ఒరే నాకు తెలియగలుగుతాను కానీ 24 గంటల గొట్టం అలా మెడల వేసుకుని తిరగల? లేదు నాన్న, ట్రైన్ టైం అయిపోతాను, కాలేజీ నుంచి అలాగే వచ్చేసాను. చదువు మీద ధ్యాస అంటే అట్లా ఉండాలి. ఆ సత్యగాడు దేశోద్ధరణని అదే నీదని వెలగ పెట్టి పరీక్ష శ్రావణం చేశాడు. అదేమిటి నాన్న, చిన్నాను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితేను. ఎక్కడ పాస్ అయ్యాడు రా, ఇప్పుడే పేపర్ చూసింది. ఇదిగో నాన్న, పేపర్ లోనే ఉంది. ఓహోహోహో, ఫస్ట్ క్లాస్ లో వేశారా? నేను థర్డ్ క్లాస్ లో చూశానులే. చాలండి, అడల కొట్టేశారు. అది కాదే, వేసేవాళ్ళు అన్ని నెంబర్లు ఓచోట వేయకూడదు, అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని వేస్తే ఎట్లా? నేను ఇక్కడ చూశాను. మంచి పని చేశారు. ఏరా అబ్బాయిలు, మీ చిన్న పాస్ అయ్యాడు రా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాట. ఆరు మీ బండ బడా, ఆడు ప్రాణాలు తీసారే ప్యాస్ అయితేను. సత్యం, ఫస్ట్ క్లాస్ లో ప్యాస్ అయ్యవరా? ఓహో, ఎవరు అట్లా బీసిపోయావు, తిట్టారండా? పర్వాలేదు, పొరపాటు అయిపోయింది. నాకు అప్పుడే తెలుసు నువ్వు ప్యాస్ అవుతావని. నువ్వు ప్యాస్ కాబట్టి ఎవడు ప్యాస్ అవుతాడు, తెలివినోడివి. ఆ రమణయ్య గడు కాబట్టి చదువు సంజయ్ లేక అట్లా పడి ఉన్నాడు. అరేడు బండ బడా, ఇడి ప్యాస్ కావడం నా మీద విరుసుపడిందే. నాకు ఉపకారం చేయాలి సోదరి. అదేంటి తమ్ముడు, ఈ మధ్య రాజ్యానికి క్షేమకరుడువైన నీకు నేనేం చేయగలను? నీవే చేయగలవు, వాగ్దానం చేయగలిగింది అయితే చేస్తాను. అదేంటి? సైరేంద్రి నా మనస్సు హరించింది, ఆమె అందరం మరిచిపోదామని నా మరుపు రావట్లేదు. ఆమె లేకుండా నేను జీవించలేను సోదరి, ఎలాగైనా ఆమె నాకు తగ్గించు. వద్దు తమ్ముడు, పరకాంతల పొందు ప్రమాదం, జీవితాలు నీతో ముడివేసుకున్న చిన్నారు ఉన్నారు, కోరి నీ కొలువు చేస్తూ నీ కనుసన్నలకి కలవరించే సింగారులున్నారు, వారిని కాదని ఒక పరిచారికని కోరడం పరువు కాదు. నా కొలువులో వారే కాదు, అమరేంద్రుని కొలువులోని అతివరైనా సరే ఆమె కాలి కొనగోటికి సాటిదారు. నీ హితబోధలతో నా గ్రహబాధ క్షమించు. ఆమె శృంగార గంగా ప్రవాహంలో నేను ములిగి తీరినప్పుడే నా తాపానికి శాంతి, ఆ విషయం మరిచిపోదు. మరొక్క మారు ఆలోచించు తమ్ముడు, మహాపరాక్రమవంతులైన గంధర్వులు ఆమె భర్తలని అనుక్షణము ఆమెను కాపాడుతుంటారని విన్నాను. ఆమెను ఆశించిన వారంతా వారి చేత హతులయ్యారు. గంధర్వులే కాదు, దేవతలంతా ఏకమై వచ్చినా సరే నన్ను నిర్ధించలేరు, ఆమెను నా బారి నుండి రక్షించను లేరు.
ఏమైనా సరే నువ్వు ఆమెను నా మందిరానికి పంపించే తీరాలి. అది న్యాయం కాదు. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన నాడే అనుచిత కార్యాలకు నియోగించనన్నాను, పరుల ఇళ్లకు పంపించనన్నాను. అన్నమాట తప్పి అభిమానం వ్యర్థపుచ్చలేదు. లేవా, నాకంటే ఆ పరిచారిక ఎక్కువ నీకు. ఆమెకు ఇచ్చిన మాట కోసం నా జీవితమే వమ్ము చేస్తావా? ఆలోచించుకో, ఈ మధ్య రాజ్యమే నా బలతర్పాల మీద దయా దాక్షిణ్యాల మీద ఆధారపడింది. నన్ను నిరాకరించి ఆమె ఒక్క క్షణం కూడా ఎంత పురంలో ఉండలేదు. ఆమెకు ఆశ్రయించిన నీవు, నీ మహారాజు, రాజ్యం కూడా ఉండవు. అంతవరకు రాకూడదని నేను నచ్చించాను. తెలుసుకో, నేను ఆ పరిచారకు. తమ్ముడు, ఒక పరిచారికపై వ్యామోహానికి బాంధవ్యం బలి చేస్తావా? నీ చేతులారా నిర్మించిన ఈ రాజ్యం నిర్మూలన చేస్తావా? మహారాణిగా నిన్ను మందలించటం లేదు, ఆడపడుతుగా అర్థిస్తున్నాను. నీ సోదరి కోసం, మన వంశం కోసం నీ మనసు మార్చుకో తమ్ముడు. అసంభవం. సూర్యుడు అస్తమించేలోగా ఆ సుందరం నా మందిరంలో ఉండాలి, లేదా ఈ మత్స్య మండలాన్ని మట్టి పాలు చేస్తాను. ఎవరిని సీత తిడుతున్నావు? దేవుణ్ణా, పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఎంత నన్ను చూస్తాడు? నిన్ను నన్ను చూడడానికి నీ కొడుకే తీరిక లేదు. లోకంలో ఉన్న ఇంతమంది తల్లిదండ్రులను చూడడానికి ఆ దేవుడికి మాత్రం ఎక్కడి నుంచి ఉంటుందే తీరిక? పిచ్చిదారా. నిజంగా దేవుడికే కాని కళ్ళుంటే మీ కళ్ళు ఎందుకు పోతాయండి? నా కళ్ళు పోలేదు సీత, దేవుడు తీసుకుపోయా. ఒరే, నీ కళ్ళు ఇచ్చింది నీ పాపిష్టి కొడుకుని చూడడానికి కదరా అని తీసుకుపోయాడు. మంచి పని చేశాడు సీత, మంచి పని చేశాడు. సీత, ఏమండి? నాకు చిన్న పని చేసి పెడతావా? ఏమిటండి? తెచ్చి పెడతానంటే చెప్తాను సీత. చెప్పండి, తప్పకుండా తెచ్చి పెడతాను. నాకు కొంచెం విషయం తెచ్చిపెట్టి సీత. ఏమండి, ఎందుకు అలా మాట్లాడతారు? ఏమి లేదు సీత, కనీసం నరకంలో అన్నా సుఖపడదామని. అంటే మేమంతా స్వర్గానికి వెళ్ళి సుఖపడతాం అనుకుంటున్నారా? పిచ్చిదాన, నువ్వు స్వర్గానికి పోతే మాత్రం నీ కొడుకు కొంతకాలానికి అక్కడికే వస్తాడే, అక్కడ కూడా నిన్ను సుఖపడినేవాడు. సీత, పోనీ మన ఇద్దరం కలిసి నరకానికి వెళ్ళిపోదామా? ఒకరికి జడిసి మనం ఎందుకు పారిపోవాలండి? తల్లిదండ్రుల్ని కాదని కొడుకు తప్పించుకున్నా, భర్తను కాదని ఏ భార్య తప్పించుకోలేదు. భర్త తెస్తే ఆనందంగా తినే ప్రతి ఆడది అవకాశం దొరికితే తాను కష్టపడి భర్తను సుఖపెట్టాలనుకుంటుంది. ఏమండి, మీరేమి బాధపడకండి, నే ఉన్నాను, నేను ఉన్నానండి. బాధపడితే పోయిన కళ్ళు మళ్ళీ వస్తాయా? రాక్షసుడుగా మారిన కొడుకు మనిషి మళ్ళీ మన మధ్యన ఉంటాడు. సముద్రంలో కెరటాలు కోపంతో ఎంత మీద గురికినా మళ్ళీ చప్పబడి వెనక్కి పోవలసిందే. మన బాధ కోపం కూడా అంతే సీత. కానీ కానీ ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. ఏంది రంగన్నా, నా పెళ్లి అట్టాగే పోతుంది. నిరుడు పండకంతా అయిపోయినట్టుందా? ఈ ఏడు చూసుకుంటే ఏమీ లేదు. ఇదంతా చూస్తే నాకు పెళ్ళయ్యే గీతే లేనట్టుంది. నీకెందుకు నువ్వు ఊరుకోవయ్యా చచ్చినట్టు? నీకు కావాలంటే కొండ మీద కోసిని తీసుకొచ్చేస్తా. అది కదా రంగన్న, మా అయ్య పెళ్ళిమాట ఎత్తితే వినిపించుకోడు, కొట్టో కొట్టో అంటాడు. నువ్వు కాస్త చెప్పు చూడు రంగన్న, నువ్వంటే కొంచెం భయం. ఉండవయ్య, కొట్టు గిట్టు అంతా కుదిరిపోయేది. ఆ బీనాశి ముండా కొడుకు శంగై చెడగొట్టాడు. నా మాటని సివిల్ సూట్ పారేస్తే ఇప్పటికి అంతా తేలిపోయేది. ఈడు సావాసం పట్టావు, బాగుపడతానికేనా? అదటే రంగన్న, మా చెడ్డ మంచోడు. ఏమే, నా సావాసం చేసి ఎవరు చెడ్డాడే? చెడకేమరా, చెంగయ్య చూడు, నీ యదాన పడి అలో లచ్చనని ఏడుస్తున్నాడు. ఆ పక్క రామయ్య కూడా నీ మూలాన నాశనం అయ్యాడు. అంతేనే, సున్నో రంగడంటే ఏమనుకున్నావు? మన మాట వినకుంటే ఎవడైనా అంతే. నువ్వు బాగా ఆలోచించుకో. పోరా గబ్బిలాయి మొహోడా, నన్ను బెదిరిస్తున్నావు? ఆగు, రెండు రోజులు వస్తున్నా నీ మొగుడు. ఎవడేనా మొగుడు? అరే, అప్పుడే మర్చిపోయావంటరా, తలతాడు ఇంకో గ్యాప్ అవుతుంది. చెప్పరా మీ సావుకారికి రంగాన్ని వచ్చినాడని. చెప్పరా.
బాబు కొంత ఒత్తిగా లేదా ఏందో బాబు కాలం ఏం బాగులేదు నాకు ఇంట్లో ఇబ్బందిగా ఉంది కాంతి కాస్త దయచేయించండి ఇక దయచేయించడం లేదు ఏమీ లేదు నీకు ఇదివరకే చెప్పాను నా దగ్గరికి రావద్దు అట్ట అంటే అట్ట బాబు ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకుని ఉండవు ఇప్పుడు పొమ్మంటే ఏడవపోతాం బాబు ఏదో మీరే నువ్వు నన్ను నమ్ముకుని ఏం లాభం లేదు ఇప్పుడే చెప్తున్నాను నీ బ్రతుకు నువ్వు చూసుకోవచ్చు బతకాలన్నా మాకు ఇంకేముంది బాబు మీ పోటీ వాళ్ళు అండోళ్ళు ఒరే నీకు ఇదివరకే చెప్పేశాను నా దగ్గర నుంచి నీకు ఇక దమ్మిడి రాలదు వెళ్ళు అంతే అంత తొందరపడితే అట్ట బాబు మాట దారే ముందు కాస్త ఆలోచించుకున్నానండి మనం చేసిన వ్యవహారాలు చాలా ఉన్నాయి ఇవాళ తెలుసుకుందామన్నా తెగవు తెగని ఎవరా ఇట్లా బెదిరించి నా దగ్గర డబ్బు వసూలు చేద్దాం అనుకున్నావా ఈ చెంగయ్య 100 రంగళ్లకు దట్టేవాడు కాడు ఆయన వాళ్లకు తల వచ్చాడు కాదు త్వరపో నీ ఇష్టం వచ్చింది చేసుకో ఇక నాకు దేని గురించి భయం అంటూ లేదు చైలికైనా ఉరికైనా దేనికైనా సిద్ధమే పో నీ చేతన ఇది చేసుకో సిద్ధం బాబు వెళ్తాం మా లోపాలు ఆలోచించి చూడండి ప్రమాదం రా బల ప్రమాదం పెద్ద అయిన వస్తున్నాడు ఎక్కడ దాకు ఎందుకురా అంత కంగారు పడతావు ఏం పర్వాలేదు నువ్వు తాపీగా ఉంటు అరే వచ్చేది వట్టి పాపారావు కదరా గన్ గన్ పాపారావు నీ పాటలని విన్నాడు తాటరా కొడతాడు నిన్నెందుకు కొడతాడు రా ఇంటెల్లుడివి నువ్వు నిలబడి పాడు చెప్తాను నేనా అమ్మ బాబోయ్ అవినీతి అధర్మం కాదురా ఆపద్ధర్మం ఊరికే పెదారు కదుపు నేను పాడేస్తాను కమా తెలుసా గన్ను నువ్వు చెప్పింది కానీ నిజం కాకపోతే ఎవతో తెలుసా ఎవతో ఆకాశ వీధిలో దడదడ ఉరుములు మ్రోగిని దడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలిని కడగండ్లు కలిగిని ఉరుములుగిని జరిమాన ముంచుకొచ్చి వడగండు రాలిని కడగండు కలిగిని మీరా కైలాసం గారు అయ్యో అల్లుడు గారు మీరా నిజంగా మీరేనా ఏడివాడు ఏమిట్రా కూర్చో టైం అయింది నీకు కళ్ళు మూసుకో దేవుని తెలుసుకో నా కళ్ళారా చూశానయ్యా ఇంకా బదాలు చెప్తావు నా కళ్ళారా నేను చూడలే నా కళ్ళు కంటే నీ కళ్ళు పెద్దయ్యా పోన్లేండి పాపం పొరపాటు పడి ఉంటాడు ఈసారి కుదిలేయండి అమ్మగారు చెప్పారు కాబట్టి వదిలేశాను పో బతిపో ఇంతకు ఏమిటండి గొడవ అది కాదండి అమ్మాయిను ఆ శేఖర్ను పాట పాడుకుంటాను చెప్తాడు నాకు నాకు ఎంత ఖరీదండి వాడికి ధవన్ అల్లుడు గారు పాట బ్రహ్మాండంగా ఉంది కానీ ఈ రాత్రిపూట ఈ పరిస్థితుల్లో మిద్దరు పాడుకోవడం ఏమి బాగోలేదు వెంటనే మీ నాన్నగారు ఉత్తరం రాస్తున్నాను ముహూర్తం పెట్టించమని సింహబల ఏమి నీ సౌందర్య శోభ శైరంధ్రి సమాగమ సంతోషాతి సేమన నీ వదనలావణ్యము వెయ్యి మడుగు అధిగమించిన ఈ సొగసు చూచి మారిని మనసు రంజిల్లకుంటున్నా నా సందిట రాలకుంటున్నా ఏ అందిన సందడి వినను ఆ సుందరేనని మనసును ఆందోళన అధిగమవుతున్నది సంకేత సమయం మించి పోతున్నది మాలిని రాదే అక్క పంపలేదా ఏల పంపదు తమ్ముని కోరిక మన్నించనితో తనకే అపాయమని ఎరుగదా ఒకవేళ సైరంధ్రి మహారాణి ఆదేశమున కాదేనా అంత సాహసమా వచ్చు తప్పక వచ్చు వలచి వలపించి మహిళలోనే మహేంద్ర వైభవము తవి చూపించు ఏమిది దేవి నీకై మనోహర హంసతూలిక తల్పమాయత్తపరిచి నిరీక్షించుతుండ నీవి మధుపాత్రలో మొదలుచుంటివా నిన్నిటదాగనివ్వను నాలోనే దాచుకుందు ఆ
ఎక్కడ నిలచితివా? నీ రాక గమనించలేదని అలిగితివా? ఎందులకి పేడమోమో తెలి ప్రేమ ఒట్టి ప్రతిమ. ఏలా రమణి ఇంక నువ్వు రాలేదు. మహారాణి గారు మదిర తీసుకురమ్మన్నారు. నీవు పలుకు నేర్చిన ప్రతిమవు నేను భ్రమింపను. సైరంత్రి ఇంక నువ్వు రాలేదు. ఆమెను బలాత్కరించి చేయను సరైన ఆదానిగా చేసుకోలేదు. దేవి గారు త్వరగా రమ్మన్నారు. ఎవరిది? నీవేనా సుందరి? నా సైరంధ్రివేనా? నా ప్రేమ సామ్రాజ్య పట్టమహిషి మాలినివేనా? స్వాగతం, సుస్వాగతం. దేవి గారు చాలా దప్పిగున్నారు. వారి తమ్ముడు అంతకన్నా దప్పిగురి ఉన్నాడు. నీ సరస వచనామృతంతో నా కృష్ణ తల్లారు. ఆగు సింహవల, నీకిది నీతి కాదు. అంతఃపుర దాసిని కామించడం నీకు తగని పని. అంతఃపుర దాసివా? కాదు దేవి, కాదు. నా ప్రేమ రాశి, నా హృదయ రాణి, అనుగ్రహించు దేవి. నీచుడా, అగ్నిగుండాన్ని అమృత ప్రాండమని భ్రమించకు. పతివ్రతల పొందుగోరి పాపాగ్నిలో నీ బ్రతుకు భస్మం చేసుకో. పరింపురాని విరహాగ్ని కన్నా పాపాగ్ని మాకు సమ్మతం. మా అభిష్టం నెరవేర్చకుండా ఉండలేము. రా నిలో. పరకాంతల పొందు ప్రాణాంతకమని గుర్తుంచుకో. జానకి నాశించి రావణుడు వంశనాశనమైనాడు. శచీదేవిని ఆశించి నహుషుడు. ఆపు నీ పురాణ గాథ. నా మాట ఆలకించి ప్రేమ స్వీకరించు. మణిమయ సువర్ణ భూషణాలతో సుందరంగా అలంకరించు. మనోహర హంసతులిక మనల్ని ఆహ్వానిస్తోంది. పాపి, కామాంతకారంలో కన్ను తెలియక నీ దుర్మరణాన్ని కోరి తెచ్చుకుంటున్నావు. ముద్దాయి ఆరితేరిన హంతకుడు కాదు, ఏదో ఉద్రేకంలో చేసుంటాడు. నెత్తురు కళ్ళ చూడగానే దిగ్భ్రాంతి చెందిపోయాడు. పారిపోదామన్నా కాళ్ళాడలేదు. అటువంటి పరిస్థితుల్లో అదే చోట గంటలు తరబడి అతనే కాదు మరి ఏ హంతకుడైనా ఉండిపోతాడంటే ఆశ్చర్యం ఏమీ లేదు. యువరానా, హత్య చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఖూనీ చేశాడని ఇంతకు పూర్వమే వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా కాదు ఉద్రేకంలో చేసిన హత్య అని సెలవిస్తున్నారు. యువరానా, కొండ మీద నుంచి క్రిందకు పడదోసి హత్య చేసినట్లుగా ముద్దాయితో సహా అందరూ వాదిస్తున్నారు. కానీ శవం మీద కత్తిపోటు ఉన్నట్లు డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే పొడిచిన ఆ కత్తి ఎక్కడ? పొడిచినది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే లేదు. సమాధానానికి ప్రయత్నిస్తే కేసే లేదు. ఈ సంగతి తెలిసే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన అమోఘమైన అనుభవాన్ని, వాగ్ధాటిని, చాతుర్యాన్ని ఉపయోగించి ఎంతో తెలివిగా ఈ విషయాన్ని విస్మరించారు, కప్పిపుచ్చారు. యువర్ ఆనర్, వాటిని విస్మరించడం లేదు, కప్పిపుచ్చడం లేదు. డాక్టర్ చక్రవర్తిని రీఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను. ఎస్ డాక్టర్. కొండ మీద నుంచి కింద పడేటప్పుడు కత్తి లాంటి ఒక రాయి గుచ్చుకుని ఉంటే అలాంటి గాయం పడే అవకాశం లేదా? కత్తి లాంటి రాయి ఎలా ఉంటుంది? నాట్ క్వశ్చన్. అలాంటి రాయే ఉంటే ఉండడానికి వీల్లేదు. ఏమిటిది రాయి? ఏ కత్తిలాగుందా లేదా? ఉంది. ఇలాంటి రాయి ఆ ప్రదేశంలో ఉండి కొండ మీద నుంచి కింద పడేటప్పుడు శరీరానికి గుచ్చుకుని ఉంటే కత్తి పోటులాంటి గాయం పడే అవకాశం ఉందా లేదా? ఉంది. థ్యాంక్ యూ. ఎవరానా, అందుచేత కత్తిపోటు వల్ల ఏర్పడినది అని ఇంతవరకు డిఫెన్స్ కౌన్సిల్ చేత వాదింపబడిన ఆ గాయం కత్తిపోటు వల్ల ఏర్పడలేదు, ఆ రాతి వల్ల ఏర్పడినది. మీరు పలహారాలు చేస్తున్నప్పుడు ఏదో పులికేక వినపడి మీ ఆయన పరిగెత్తికి వెళ్ళాడని చెప్పావు కదా. కేక వినిపించాక ఆయన వెళ్ళాడా? ఆయన వెళ్ళాక కేక వినిపించిందా? కేక వినపడ్డ తర్వాతే వారు వెళ్ళారు. ఆ పాపిష్టి కేకే వినపడకపోతే వారు నన్ను వదిలిపెట్టి వెళ్ళేవారు కాదుగా. చూడమ్మా, నీ చెయ్యి ఎవరో ఒక మగవాడు తొక్కి పారిపోయాడని చెప్పావు కదా. నువ్వా గుడ్డిదానివి? నీ చెయ్యి తొక్కింది మగవాడిని ఎలా చెప్పగలవు? చెప్పగలవు, నాకు బాగా తెలుసు. ఆడదై ఉండకూడదా? కాదు, కానే కాదు, మగవాడే. అంత నిశ్చయంగా ఎలా చెప్పగలవు? స్పర్శ జ్ఞానం వల్ల. ఏమిటిది? కాగితం. ఇదేమిటి? కళ్ళ చూడు. ఇది ఆడదాని చెయ్యి. కాదు, నా చెయ్యి. నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తారు? ఎందుకు ఇలా అన్యాయం చేస్తారు? ఇది మీ చెయ్యి కాదు, ఆడదాని చెయ్యి. సరే చూడమ్మా, నీ భర్తని నీ దగ్గరికి ఇలా ఎక్కడికైనా షికారు తీసుకువెళ్ళాడా? లేదు, ఇదే మొదటిసారి. ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకువెళ్ళాడు? అక్కడ రాళ్లలో చెక్కిన రథాలు విగ్రహాలు ఉన్నాయి, చూపిస్తారా అని తీసుకువెళ్ళారు. అవన్నీ నువ్వు చూసావా? చూశానండి. బాగున్నాయా? చాలా బాగున్నాయండి.
ఎవరానా ఇది నూటికి నూరు పాళ్ళు అబద్ధము సాక్ష్యం ఉండడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి? అయ్యయ్యో, నేను అబద్ధం చెప్పడం లేదండి. నేను చెప్పిందంతా అసత్యం చేసి వారిని శిక్షించకండి, నా మాట నమ్మండి, వారిని కాపాడండి. ఏడోకమ్మా, ఇది కోర్టు. ఎవరానా హత్య జరిగిన ప్రదేశంలో అదే సమయంలో తన భర్తతో పాటు తాను ఉన్నానని గుడ్డిని వాదిస్తోంది. కళ్ళు లేని తన భార్యకు కళాదృశ్యాలు చూపించడానికి విద్యానగరం తీసుకువెళ్ళాడట, ఆమె చూసిందట, ఆనందించిందట. ఇది నమ్మదగిందేనా? గుడ్డిని శిలలను శిల్పాలను చూడగలుగుతుందా? ఎవరానా ఆపదలో ఉన్న తన భర్తను రక్షించుకోవాలని ఆదుర్దాతో ఆమె చెప్తున్న అబద్ధ సాక్ష్యం ఇది. మాలిని, ఎంత మనోహరంగా ఉంది ఈ పరిమళం. ఇది సువాసన అని పువ్వులది కాదు, దివ్యకామినివైన నీ మేని సుగంధం. ఇదిగో నీ అపూర్వ సౌందర్యానికి అలంకారంగా ఈ అమూల్య రత్నహారం తెచ్చా. ఇటువంటి రత్నాలు ఈ లోకంలో లేవు. నా వంటి నారీ రత్నం కూడా లేదు. నీ తరితీపి పలుకులకే ఈ శరీరం పరవశం పొందుతోంది. పొందుతూ అమరలోకానందం పొందుతారు, మరే సుందరి సాంగత్యాన్ని ఆశించరు. కనుకనే నీ రూపానికి ముగ్ధున్నయ్యా. మాలిని, ఎంతసేపు ఈ చీకట్లో చిందులాడు? ఒక్కసారి తిరిగి నన్ను కన్నెత్తి చూడరాదు? మేలు ముసుగు తొలగించి చిరునవ్వుతో వెన్నెలను చిలికించరాదు? అబ్బా, ఇదేమిటి మాలిని? చిగురుటాకులు వలె సుదిమెత్తనే గాలి సోకితేనే కందిపోయే నీ లేత చేతులకు ఇంతటి కరుకుతనం ఎలా వచ్చింది? రేపగళ్ళు ఉడిగించేసే దాసీదాని చేతులు కరుపుగా కాక మృదువుగా ఎలా ఉంటాయి? అబ్బా, ఇంతలోనే అలుక. అద్వైతాన్ని అన్న అర్థం చేసుకోవచ్చు, కాని ఆడదాని మనసును మాత్రం అర్థం చేసుకోవడం చాలా కష్టం మాలిని. ఒక్కసారి అదిగో తాకవద్దంటే మానరు కదా. చంద్రుడు ఇంకా అస్తమించలేదు, జనసంచారం తగ్గలేదు, నవరస రసికులు కదా, అంతలోనే తొందర. మాలిని, నీ సౌందర్యం నన్ను మత్తెక్కిస్తుంది. నేనేం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో నాకే తెలియదు మాలిని. నేను నీ దాసుడు, దాసుడును మాలిని, ఆజ్ఞాపించు, శిరసావహిస్తాను. ఒక్కసారిగా మీరు నా దివ్యరూపం చూశారంటే దిగ్భ్రమ చెందుతారు. మధురస పానంతో మత్తెక్కి ఎర్రబడిన మీ కళ్ళను రెండు చేతులతోనూ మూసుకోండి. ఏనాడు నీ దేదీప్యమాన దివ్య సుందర విగ్రహాన్ని చూశాను, ఆనాడే నా కన్నులు మిరుమిట్లు గొలిపి మూతలు పడ్డాయి. అయినా నీ ఆజ్ఞను కాదని రాదుగా. సరే, కళ్ళు మూసుకుంటున్నాను. ఏమండి, నిజం చెప్పండి, నన్ను మీరు ప్రేమించారా, కామించారా? ఎంత మాట అన్నావు మాలిని, త్రికరణ శుద్ధిగా ప్రేమించా, మా కులదేవతల మీద ఆన. ఎంతటి అమాయకులు మనోహర, నా నిజమైన దివ్య సుందర విగ్రహాన్ని చూడు. వరుడవా? కాదు, నీ పాలిట మృత్యువులు, నేటితో నీ పాపాలు పండినాయి, పరిహారం చెల్లించబోతున్నావు. వంటలవాడు నీవాన ఎదిరించేది? ఓహో, మాలిని చెప్పిన గంధర్వాధములలో నీ ఒక్కడవా? సరే రా, నీ ఆట కట్టే.